రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుల్లో 24 సీట్లు వచ్చిన విషయం అందరూ తెలిసిందే. అయితే ఇందులో 5 సీట్లు మాత్రమే అనౌన్స్ చేశారు, ఇంకా 19 సీట్లు అలాగే ఉండిపోయాయి, ఇంకా అనౌన్స్ చేయలేదు. ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది అని చెప్పి ఆయన అభిమానులైనా కార్యకర్తలైనా అనుకునే విషయం ఇది, ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకు, నీకేమనిపిస్తుంది? యాక్చువల్గా ఈస్ట్ వెస్ట్ తర్వాత కొన్ని ఉత్తరాంధ్రాల్లో ఇవి చాలా స్ట్రాంగ్ ఫీలింగ్, కాపులు ఫీలింగ్ ఉన్న ఏరియాస్. ఓకే, ఇక్కడ మీ తెలంగాణలో బొందూరు కాపులు ఎలాగంటారు, తర్వాత తిరుపతిలో బలిజాలు ఎలాగంటారు, అక్కడ తెలగా కాపులు పెద్ద కాపులు అనమాట. తెరాలు ఎందువాళ్ళు, గుంటూరు, విజయవాడ ఇక్కడ ఉంటే వీళ్ళు ఇతని మీద కొంత నమ్మకం పెట్టుకున్నారు, ఎవరో మన పవన్ కళ్యాణ్ మీద. అతను వేసే అడుగులు చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళేవి, వాళ్ళని హట్ చేసినాయి ఈ మధ్యన. ఎలాగంటే ముందు నుంచి ప్రిపేర్ చేసి ఉండవలసింది, మనం త్రోగా ఎదుగుదాం అని చేత ఎక్కువ సీట్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు, నాకు ఎలాగ సెంటర్ సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ సెంట్రల్ మినిస్టర్ కూడా అయిపోవచ్చు అని చెప్పేసి ఒక ఎంపీ సీట్ కూడా నిలబడాలనే ఆలోచనలో కూడా ఉన్నాడు అతను. ఓకే, సో ఇవి అతను ఇన్సైడ్ ఎస్ ఎజెండా అంటారు, ఇన్సైడ్ ఎస్ ఎజెండా అంటే అతను మనసులో ఉన్న ఎజెండా అది. ఇక్కడ బయటకు వచ్చి కాబట్టి కాపులు ఎలా ఫీల్ అయ్యారంటే, మనకి ఇతను తప్ప ఇంకెవరు గతి లేదు. ఇప్పుడు చిరంజీవిని ఇతను తప్పితే స్టార్ డామ్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఫిలిం ఇండస్ట్రీ పొలిటిక్స్ మెర్జ్ అయిపోయిన తర్వాత చిరంజీవిని ఇతనే నమ్ముతున్నారు. నేను నమ్మకూడదని చెప్తున్నాను చాలా కానించి, నేను కోపనే వైఎం టెలింగ్ ఇస్, నేను ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఎందుకు నమ్మకూడదంటే అతను విలీనం అయిపోయాడు కదా, మంచి 18 సీట్లు వచ్చి కాంగ్రెస్తో కొమ్మక్కి అయిపోయి కలిసిపోయాడు, వాళ్ళు ఒక మినిస్టర్ పడేశారు. ఇతను ఎందుకు చేయడం, అలాగే ఇతను కూడా వాళ్ళు అన్నయ్యలాగా చేస్తాడని వాళ్ళకి బ్యాడ్ ఉంది ప్రస్తుతం. అయినా గతి లేక అసలు ఎవడో ఒకడు ఉన్నాడు, ఒక మీటింగ్ పెడితే లక్షల మంది వచ్చే జనాలు ఎవరికి ఇతను ఒక్కడికి ఉన్నారు ఇండియాలో. సో దాన్ని మనం వాడుకుందాం అని చెప్పేసి కాపులు ఎలా సెటిల్ అయిపోయి వీళ్ళ కార్యకర్తలాగా వాళ్ళు చాలా చాలా కప్పు క్యాస్ట్ పౌరుషమైన క్యాస్ట్, డబ్బుల్ క్యాస్ట్ కాదు, అలాగే విధంగానే ఆస్తులు పోగొట్టుకున్నారు. సో ఆ పౌరుషంతో ముందుకు వెళుతూ ఉన్న ఈ క్యాస్ట్కి ఎవడో ఒకడు తగిలాడు, పవన్ కళ్యాణ్ స్టార్. ఓకే, అతను కొన్ని కొన్ని బ్యాడ్లు మళ్ళీ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు ఇవన్నీ, తర్వాత ఆ వ్యక్తిగతంగా మనకు సంబంధం లేదు కానీ అతను మాట్లాడే దాంట్లో మేనిఫెస్టో ఎంతవరకు బాగుంటుంది అనేది ఆలోచిస్తే బాగానే మాట్లాడుతున్నాడు. కానీ చంద్రబాబు నాయుడుతో కలిస్తే తప్పితే ఎదురుగుండా ఉన్న జగన్ ఏనుగుని తట్టుకోలేం, అక్కడ తెలిసిపోతుంది జగన్ ఈజ్ పవర్ఫుల్ అని. ఓకే, సో ఆ విధంగా మనం మన యొక్క ఓటును చీలకుండా, జగన్కి పడకుండా మనం ఎన్ని వెధవేషాలు వేసినా కూడా మనం కలిసిపోదాం. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిట్టాడు, అంతకుముందు ఇంత సపోర్ట్ చేసి చేస్తే గెలిచారు వీళ్ళు, నీ సపోర్ట్ గురించి కాదు మేమే గెలిచామన్నారు కమ్మాస్. చాలా విశ్వాసఘాతకమైన క్యాస్ట్ అది, తప్పది, షుడ్ నాట్ డూ దట్. ఓకే, అక్కడ ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఇతనికి మిగతా పొలిటీషియన్ లాగా అన్నీ వచ్చేసినాయి, ఇప్పుడు అవన్నీ మర్చిపోయాడు. ఈ రోడ్లు ఏమన్నా మీ బాబు వేయించాడు అన్నాడు లోకేష్, ఇతనే. ఇవన్నీ మర్చిపోతారా జనాలు? ఎవరో మర్చిపోరు. ఇప్పుడు ఎందుకు కలిసిపోయాడు కన్వీనియంట్గాను? కలిస్తే తప్ప ఏనుగును తట్టుకోలేము. వైల్డ్ ఎన్ఫెంట్ వస్తుందన్నమాట జగన్, అతను తట్టుకోవడం అంత కష్టమే కాదు. ఎలాగంటే నువ్వు జగన్ ఫేవరెట్ అంటారు, నేను జగన్ ఫాదర్కి ఫేవరెట్, నేను ఆయన వర్క్ చేశాను పబ్లిసిటీలో. ఇతను నేను ఫేవరెట్ కాదు, ఫేవరెట్ కాకుండా లేదు, ఈజ్ డూయింగ్ గుడ్ ఫర్ బీసీస్. ఇంక అందుకంటే ఎస్టీలకి చేస్తున్నా, ఇంటికి డబ్బులు వచ్చి పడుతున్నాయి, ఇంక అందుకంటే అంటున్నాను. ఎలాగ డబ్బు ఉన్నా ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా డబ్బు లేని వాళ్ళకి అతను చేస్తే ఇంకా బాగుండేది. ఇప్పుడు పూర్ పీపుల్ అన్ని క్యాస్ట్లో ఉన్నారు కదా, బ్రాహ్మిన్స్లో ఉన్నారు, కాపులో ఉన్నారు, కమ్మల్లో ఉన్నారు, రెడ్డిల్లో ఉన్నారు, వాళ్ళకి కూడా ఏదైనా చేయాలి డౌన్ టు రోడ్ అన్ పీపుల్కి. కానీ అతను క్యాస్ట్ వైజ్ వెళ్ళి చాలా బాగా చేస్తున్నాడు. 2-3 తప్పులు తప్పితేనే లిక్కర్లో డిజిటల్ పేమెంట్ ఒకటి లేదు, తర్వాత వచ్చి అయ్యో బ్రాండ్లు అందులో సగం బ్రాండ్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెట్టినయే, ఇతరమే గంటేస్తారు కన్వీనియంట్గాను. మీకు అర్థమైంది? ఇప్పుడు అదొకటి ఇసుక స్కామ్, ఇసుక స్కామ్ లేకుండా ఎలా ఉంటుంది? నువ్వు 5-6 కోట్లు ఖర్చు పెట్టి అమ్మలేదు, మరి 5-6 కోట్లు సంపాదించుకోమని నువ్వు మీరు ఎలా చెప్తారు? అంతే, అది ఇండియా ఈజ్ లైక్ దాట్. ఇండియాలో కూర్చొని మనం వేరే సుభిక్షంగా ఉంటే స్విట్జర్లాండ్ గురించి మాట్లాడుకోలేం కదా, సడన్గా స్విట్జర్లాండ్ అయిపోదు కదా మంది, 140 కోట్లు జనాభా ఉన్నది. ఇతను చేసిన 24 సీట్లు ఇవ్వటం అనేది కాపులు హట్ అయ్యారు, తిట్టింది తిట్టుకోకుండా తిడుతున్నారు. నువ్వు వెళ్ళి నువ్వు కమ్మాస్కి నువ్వు సబార్డినేట్ అవ్వటం, వాళ్ళు 4%, ఇది 27%. ఇది కుల సమీకరణాలు తీసుకుంటే రెడ్డి కానీ కమ్మా కానీ చీఫ్ మినిస్టర్లు అవ్వలేరు,
ఓకే. అయినా దురదృష్టం ఏంటంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, దెబ్బ తినేశారు కాపులు. అర్థమైంది, మీకు పౌరుషాలకు పోయి దెబ్బతిన్నారు, మంచి క్యాస్ట్ కూడా అది. కానీ వీళ్ళందరూ డబ్బులు ఖర్చుపెట్టి అవుతున్నారు. నాలుగు పెర్సెంట్ ఉన్న కమ్మాస్కి చీఫ్ మినిస్టర్ అవటం ఏంటి? టెల్మి, అడిగేవాళ్ళు లేక, అందరికీ తెలిసి ఫ్యాక్ట్. కానీ కాపుల తరపున మంచి పొలిటికల్ క్యాండిడేచర్ లేదు. యూనో వాట్ ఈస్ ఎ పొలిటికల్ క్యాండిడేచర్? ఒక ఇమేజ్ ఉన్నవాడు, అతను ఇతను చిరంజీవి. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ స్వార్థం చూసుకుని పోతున్నారు. ఒక డామినేటింగ్ క్యారెక్టర్ దొబ్బది అక్కడ. నువ్వు డామినేటింగ్ క్యారెక్టర్ ఉంటే కాపులే నిన్ను విస్మరిస్తారు. నాకు కూడా ఉండేవాళ్ళే రండి అంటే నీ కూడా ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు. డోంట్ ఎవర్ అట్టర్ దట్ వర్డ్. నీ కాపులు ఓటు చెల్లకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు నిన్ను పక్కన పెట్టుకుని ఆ పక్కన పెడదామని ట్రై చేస్తున్నాడు. ఈలోగా నువ్వు అతను అతను చూసి రెచ్చిపోయి నాకు కూడా ఉండేవాళ్ళే రండి ఆ రండి ఆ టైప్ వాగేవనుకో, నీకు వేసే ఓట్లు కూడా వేయరు. యాజ్ అ కాప్ అండ్ రెస్పాన్సిబుల్ క్రియేటివ్ అతిశుడు, అతను యాక్టర్ అవ్వను కదా మా ఇంటికి వచ్చేవాడు. ఆ విధంగా చూసినా కూడా నాకు, నేను ఐఎమ్ నాట్ అగేనెస్ట్, బట్ స్టిల్ అటువంటి వాగుడు వాక్కకూడదు, తప్పది. నీకు నీకు సపోర్ట్ చేస్తే నీ క్యాష్ నువ్వు కాదనుకుంటే ఎవరేస్తారు నీకు ఓట్లు? చంద్రబాబు నాయుడు వాడేసి వదిలేస్తాడు. అది హిస్టరీ ఈజ్ టెలింగ్. కేసీఆర్ నాయుడు బాగా చెప్తాడు నాకంటేనే, వాల్యూమ్స్ వాల్యూమ్స్. కేసీఆర్ ఇస్ ఎ క్లెవర్ మ్యాన్ కదా, నీకు నెత్తికి ఎక్కిపోయింది వాళ్ళ ఫ్యామిలీకి. కేసీఆర్ నోస్ బెటర్ పాలిటిక్స్ దెన్ ఎనీబడీ ఇన్ సౌత్ ఇండియా. అక్కడ దగ్గరికి వెళ్ళి క్లాసులు తీసుకో కావాలంటేనే, పవన్ కళ్యాణ్ హీ విల్ టెల్ యూ హౌ టు మూవ్ అని. అదేంటే మీకు, ఐ హ్యావ్ ఆల్ ద రెస్పెక్ట్ ఫర్ కేసీఆర్ బికాజ్ ఈజ్ అ పొలిటీషియన్. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో పొలిటికల్ థింకర్స్ అంటారు. వ్యక్తిగతంగా అతని యొక్క హెడ్కి వెళ్ళిపోయింది అంతే. ఇప్పుడు పొలిటికల్ గురు ఎవరన్నా ఉన్నారంటే కొత్తగా ఈజ్ కేసీఆర్. అండ్ కొడాలి నానికి సంబంధించి ఈ మధ్య కమెంట్ చేశారు ఏంటంటే, టీడీపీ ఒకవేళ గెలిస్తే చంద్ర జూనియర్ ఎన్టీఆర్ని బయటకు వెళ్ళ కొట్టేస్తారు, లేకపో ఓడిపోతే జూనియర్ ఎన్టీఆర్కి పగ్గాలు అప్ప చెప్తారు, అంటే టీడీపీని అప్ప చెప్తారు అని చెప్పేసి అన్నారు. నిజమంటారా? ఆ ప్రశ్నలోనే కొంచెం ఎమ్మెచ్యూరిస్టెస్ ఉందమ్మా, ఏమనుకోద్దు. ఇప్పుడు ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో చేరితే ఆ మాట అనాలి. కొడాలి నాని నొప్పి లేకుండా పొగరాదినట్టుగా మాట్లాడ్డు. కొడాలి నాని చేతల్లో ఉన్నవాడే, రక్షణలో ఉన్నవాడే జూనియర్ ఎన్టీఆర్. హరికృష్ణాళ్ళు బాగా ఫ్రెండ్స్. సో కాకపోయినా కూడా అతని యొక్క ఆలన పనులను చూశాడు చిన్నప్పటి నుంచి. కొడాలి నాని అనే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్కి ఆల్మోస్ట్ లైక్ గాడ్ ఫాదర్ కింద లెక్క. ప్లస్ అతనే తెలివైనవాడు, పోయిన ఎలక్షన్లో చేసి దాని తర్వాత ఇతనికి మళ్ళా యాక్సిడెంట్ అవ్వడం తర్వాత ఇటువన్నీ కూడా క్రాస్ అయ్యి వెళ్ళాడు కదా జూనియర్ ఎన్టీఆర్. అంచేత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చేరిపోతుంటే పర్వత నా మాట అనాలి, చేరతున్నాడా? చేరితే చేరిన తర్వాత జరిగే మోసం అది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు, లేకుండా లేకుండా అతను ఆ డైలాగ్ ఎందుకు అన్నాడు నాకు అర్థం అవ్వలేదు. మరి ఒక నిజంగా చేరాడు అనుకోండి, చాలా మంది ఫోర్స్ చేసి చేర్చారు అనుకుందాం. చేర్చిన తర్వాత మట్టుకు కొడాలి అని చెప్పిందే జరుగుద్ది. బాలకృష్ణకే దిగడా లేదు అక్కడ. వాళ్ళ అబ్బాయి అవ్వాలి, ఆయన వయసు అయిపోయే లోపల అతనికి అప్ చెప్పాలి అంతే. గెవడ కనపడ్డు జూనియర్ ఎన్టీఆర్ని కరివేపాకులో తీసేవాళ్ళు పాడేస్తారంటే నిజమే, కానీ అతనిగా జాయిన్ అవ్వలేదు కదా. జాయిన్ అవ్వకుండా ఎందుకన్నాడు? ఎక్కడన్నా పుట్టిందేమో ఒకవేళ ఒకవేళ చేరిపోయే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయేమో. మరి ఆ జరగకుండా మనం మాట్లాడేయకూడదు. ఒకవేళ జరిగితే కొట్టాలి అని చెప్పింది. ప్లస్ అతను దగ్గర రానివ్వరు, వాడేసుకుంటారు క్యాంపెయిన్కి ఫినిష్. నాకు కావాలంటే 100 కోట్లు కూడా ఇస్తారు క్యాంపెయిన్ చేసినంత అంతే. అంతవరకే నీ నీ సినిమాలు నువ్వు చేసుకో అంటారు.